ఓకే సార్. కొవ్వూరు రవాణా శాఖ పరిధిలో ఉన్నటువంటి వాహన డ్రైవర్లకి, వాహన వినియోగదారులకి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీ యొక్క ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆ ఇన్సూరెన్స్లు కొన్ని ఫేక్ అయితే నడుస్తున్నాయి బయట, ఆ ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకుని ఇన్సూరెన్స్ కట్టుకోండి. అలాగే మీ వాహనాలకు సంబంధించిన ఇతర ఏమైనా సర్వీసులు కావాల్సి వచ్చిన వాళ్ళ ఈ ఆఫీసుని సంప్రదించండి. అలాగే మరియు మీ యొక్క లైసెన్స్లకు సంబంధించి కూడా రెన్యూవల్స్ కూడా కరెక్ట్గా తగిన టైంలో 1 మంత్ ముందే చేయించుకోండి. అది డిలే అవ్వకుండా చూసుకోండి. అది డిలే అయినప్పుడు ఏంటంటే, లైసెన్స్ కనుక వ్యాలిడిటీలో కనుక లేకపోతే ఇన్సూరెన్స్ చెల్లుబాటులో ఉండదంటగా అవుతుందన్నమాట. సో ఆ ఇన్సూరెన్స్ చెల్లుబాటులో ఉండాలి అంటే మీ లైసెన్స్ కూడా చెల్లుబాటులో ఉండాలి. అలాగే రవాణా వాహనాలు అయితే మరి వాహనం యొక్క ఫిట్నెస్ కూడా చెల్లుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సూచన పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ ఆఫీస్కి వచ్చి సంప్రదించి వారి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా హైవే మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలి. ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం అనేది జరగకుండా చూసుకోండి. ఎలాగైతే మీరు ఇంటి నుంచి బయటకు వచ్చారో అంతే సేఫ్గా మళ్ళీ మీరు ఇంటికి చేరాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. రోడ్స్ మీద బాగా ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుంది. స్పీడ్గా వెళ్లకుండా తగినంత స్పీడ్తో మాత్రమే వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాగ్రత్త వహించండి. రోడ్ల మీద కూడా కొన్ని చోట్ల గుంతలు కలిగి ఉన్నాయి. రోడ్లన్నీ కూడా గుంతలు కలిగి ఉన్నాయి. ఆ గుంతలు రిపేర్ చేసేదాకా కూడా వాహనం నడిపేటప్పుడు తగినంత అప్రమత్తతో, పర్టికులర్గా నైట్ టైము, పర్టికులర్గా వర్షం పడినప్పుడు అవి గుంతలు కనపడవు. ఆ కనపడేటప్పుడు జాగ్రత్తగా అవి వాటి విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను, మా మేడము అంటే విఎల్ ప్రవీణ్ గారు, నా పేరు కేవీఎస్ ప్రసాద్, మేమిద్దరం కూడా నిన్న సాయంత్రం 5 గంటలకి అట్లా ఛార్జ్ తీసుకున్నాం కొత్త ట్రాన్స్ఫర్స్లో భాగంగా. మీ అందరికీ కూడా మంచిగా మరింత వేగంగా సేవలు అందించడానికి మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.